ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇటువంటి ఆలోచన కూడా లేకుండా ఎన్నికలు తొందరగా పెట్టేయాలి, ఏదో ఒక విధంగా వ్యవస్థలను చేతిలోకి తీసుకుని పోలీసు వ్యవస్థనండి లేదు రేపు ఎన్నికలు జరిపించేటటువంటి మరి జిల్లాలో ఉండేటటువంటి యంత్రాంగం అనండి, వీళ్ళందరి ద్వారా ఏదో గెలిచాము మామా అని అనిపించుకోవాలనేటటువంటి తపనే తప్ప ఆయన ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల్లో కానీ చేసినటువంటి వాగ్దానాలు మనం చూసుకుంటే ఏది కూడా ఎన్నిక అయిపోయిన తర్వాత ఒక డిక్టేటర్లా ముందుకు వెళ్తున్నారే తప్ప ప్రజల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మైనార్టీస్ గురించి కానీ ఏమీ ఆలోచన లేకుండా నేను ఎన్నికలు పెడుతున్నాను మీరు ఓటు వేయండి మీరు వేయకపోతే మా వ్యవస్థల ద్వారా వేయించుకుంటామనే పద్ధతిలోనే వెళ్తున్నారు. ఆయన మీద ఏదైనా కేసు ఉంది అని అంటే 5 కోట్ల జీవో ఇచ్చి రస్తగోని అక్కడి నుంచి తెప్పించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని మాజీ అడ్వకేట్ జనరల్ కూడా సాలిసిటర్ జనరల్ని కానీ ఈరోజు ఇంతమంది బీసీలు నష్టపోతున్నారు, 16,000 పదవులు కోల్పోతున్నారు కదా, మంచి అడ్వకేట్ సుప్రీంకోర్టు ఇస్తేద్దాము అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రభుత్వంలో రాకపోవడం చాలా శోచనీయం. అట్లాగే మైనార్టీస్కి సంబంధించి కూడా ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత చేయాలనే ఉద్దేశం వచ్చి క్యాబినెట్లో తీసుకున్నాక గుంటూరు నుంచి ఒక ఎమ్మెల్యేని మంత్రివర్గంలో ఉండేటటువంటి ఒక మంత్రి గారిని 2 ప్రాంతాల నుంచి వాళ్ళ చేత మాట్లాడించి 3వ రోజున పిలిచి ఎన్నికల డ్రామా మరి మైనార్టీసుల గురించి ఆడినటువంటిది కూడా మనం చూసాం. మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి ఇదంతా దేనికోసం అంటే ఎన్నికల డ్రామా. ఎన్నికల డ్రామాలో అనేకమైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, అందువల్ల ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలి. ఈ బీసీల విషయం కానీ మైనార్టీస్ విషయం కానీ అట్లాగే ఎన్నికల్లో ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కానీ ఈ 10 మాసాల్లో ఏం చేశారు, ప్రజలకు ఏ విధంగా వంచారు, ప్రజలకు ఏ విధంగా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటటువంటిది ఎజెండాగా తీసుకొని మరి ఇలాంటి అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు మడం ఎలా తిప్పారు మళ్ళీ ప్రజలు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఏ విధంగా మడంతో ప్రజలకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ మట్టేస్తారు అనేటటువంటిది కుమ్మేస్తారు అనేటటువంటి పరిస్థితి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కూడా అనుకున్నాం. ఇదే కాకుండా మరి ఈ రోజున పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చారు. ప్రజలు మేధావులు అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ మా జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి ఎవరైనా డబ్బులు పంచినా లేదు డబ్బులు పంచినట్టుగా తెలిసినా ఒకవేళ ఎన్నికైనా తర్వాత చట్టపరంగా తీసుకుని డిస్క్వాలిఫై చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఒక ఎక్స్ జడ్పీ చైర్మన్ కొడుకు, ఓ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ కొడుకు అయినటువంటి సర్పంచ్ని ఏ విధంగా పోలీసులు హ్యూమిలేట్ చేశారు ఎన్నికల ముందు. ఆయన పోలీస్ స్టేషన్లోనే 3 అంతస్తుకు వెళ్ళి మీరు చేసిన నిర్వాకానికి నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి
చెప్తే పోలీసుల పాత్ర ఏంటి అక్కడ అనేటటువంటి చూస్తే పొలిటికల్ పార్టీస్ ని పొలిటికల్ పార్టీ వర్కర్స్ ని లీడర్స్ ని అదేవిధంగా ప్రజలు కూడా ప్రశ్నించే ప్రతి ఒక్కరూ వీరు ఆరు అని లేదు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాము అనే దానికి ఈవేళ శ్రీకాకుళంలో జరిగినటువంటి అవినాష్ ఇన్సిడెంట్ ఒకటి మనం చూసుకుంటే మరి ఆ విధంగా చట్టంతో చట్టంలో ఉండే వ్యవస్థల్ని రాజ్యాంగంలో ఉండే వ్యవస్థల్ని చేతిలోకి తీసుకొని చేయాలని అనుకుంటున్నారు. వ్యవస్థల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా చేతుల్లోకి తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారని 10 నెలల కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలంటూ ప్రశ్నించారు కళా వెంకట్రావు. షార్ట్ బ్రేక్.